ప్రపంచ వ్యాప్తంగా సుమారు 192 దేశాలలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారిని నివారించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కొంతమంది నిరుపేదలకు జీవనాధారం కష్టతరంగా మారింది. ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మేడికొండూరు మండలంలోని పెరిచేర్ల గ్రామంలో పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు మరియు మాస్కులు, శానిటైజేషన్ లిక్విడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లలోనే ఉంటూ కరోనా మహమ్మారిని నివారించడానికి ప్రభుత్వానికి సహకరించాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. మా గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు, లోటు బడ్జెట్ ఉన్నా కానీ వ్యాపారాలు సరిగా జరగకపోయినా, మనకి ప్రాబ్లం ఉన్నాయి, మాకు ఎకనామికల్గా ప్రాబ్లం ఉన్నా కానీ పేదలు బాధపడకూడదని ఈ రోజు నుంచి, నిన్నటి నుంచి అంటే మార్చి 29 నుంచి రేషన్ స్టార్ట్ చేసాము. అది 5 కేజీల బియ్యం, 1 కేజీ దాల్, తర్వాత షుగర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగా అందరూ కూడా సామాజిక దూరం మెయింటైన్ చేయండి, ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ బీ సేఫ్. ఎందుకంటే మన కొరకు ఈ యొక్క ఆశా వర్కర్స్ దగ్గర నుంచి, తర్వాత డాక్టర్స్, పోలీస్ యంత్రాంగం, మరి ముఖ్యంగా అందరు కూడా పారిశుద్ధ కార్మికులు, వీళ్ళు మన కొరకు బయట ఉంటుంటే, మనం వాళ్ళ కొరకు లోపల ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ యొక్క అంటువ్యాధి ఒకరికొకరు ప్రబలకుండా మనము జాగ్రత్త పడచ్చు. కానీ ఎప్పుడైనా లీడర్ అంటే ట్రెండ్ అని ఫాలోవరు, ట్రెండ్ సెట్ చేస్తారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఊహించి ఈ విధంగా వాలంటరీ వ్యవస్థ తీసుకురావటం వల్ల మనకి అన్ని చూడండి, నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి, సరుకుల దగ్గర నుంచి, రేషన్ బియ్యం దగ్గర నుంచి, అన్నీ కూడా ప్రజలు ఇంటికే వెళ్తున్నాయి. కనుక ప్రజలు ఎవరు కూడా ఇలా వచ్చి రావాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మరి ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి పెన్షన్స్ కూడా ఇంటి దగ్గర